స్వాగతం. నా పేరు రాధ. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. పలు ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సాలగ్రహ్మపురంలోని భారతీయ సంస్కృత సాంప్రదాయాలు గుర్తొచ్చి తెలిపేలా హరిదాసు, గంగిరెద్ది సోదమ్మలతో వేదికను నిర్మించారు. చిన్నారులకు భోగపళ్ళు వేసి ఆశీర్వదించారు. నేను విశాఖ వ్యాలీ పాఠశాల నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లోని రైతులాగా వచ్చాను. మన దేశానికి వ్యవసాయం ఎంతో ముఖ్యం. వ్యవసాయం లేనిదే మనం లేవు. ఇక్కడ మేము చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఇక్కడ రంగులు, గాలిపటాలు, ముగ్గులు, నృత్యాలు, పాటలు ఇవన్నీ చాలా బాగున్నాయి. బంధువే కదా అని పెళ్లికి ఆహ్వానించారు. కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకలు కుటుంబ సభ్యులు అందరూ తలమున కలిగి ఉండగా తాళం వేసిన ఇంటిలోకి చొరబడి తన చేతి ఓటం ప్రదర్శించారు. ఓ బంధువు అతన్ని పోలీసు అదుపులోనికి తీసుకుని ప్రశ్నించగా మరో 4 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ADCP శ్రవణ్ కుమార్, పెంటారావు, CID లూథర్ బాబు, సింహాద్రి నాయుడు శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కంప్లైంట్ మున్షి లియాకత్ అని చెప్పి వాళ్ళ కొడుకు రిసెప్షన్ పార్టీకి సుజాత నగర్లో ఫంక్షన్ హాల్కి వెళ్ళారు. దాని ద్వారా రిటర్న్ అంటే 28 ఎర్లీ మార్నింగ్ అంటే 12 తర్వాత వచ్చి చూసుకునేసరికి వాళ్ళ హౌస్ బ్రేక్ చేసి ఉంది. దాని మీద మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ మీద సీసీ కెమెరాస్ అన్నీ వెరిఫై చేయగా మనకి ఎక్యూజ్డ్ షేక్ షహీద్ అని చెప్పి ఒకతను ఐడెంటిఫై అయ్యాడు. అతన్ని నిన్న పికప్ చేసి ఇంటర్గేట్ చేయడంతో అతను ఇంకొక 6 కేసులు చెప్పడం జరిగింది. దాంట్లో 4 కేసులు హెచ్బీసు, ఒక డే హెచ్బీ, 3 నైట్ హెచ్బీసు. అలాగే మనకి కంచిరపాలెం పిఎస్ లిమిట్స్లో గ్రామీణ బ్యాంక్ ఒకటి ఉంది. ఆ గ్రామీణ బ్యాంక్ అటెంప్ట్ కూడా చేసింది ఇతనని కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ 6 కేసులకి సంబంధించి ఓవరాల్గా మనకి ప్రాపర్టీ పోయింది 70 తులాస్ గోల్డ్ పోయింది, సిల్వర్ 30 తులాస్, క్యాష్ 3,80,000, టోటల్ వర్త్ ఆఫ్ 8,11,000 పోయింది. మనం రికవర్ చేసింది 15.5 తులాసు, సిల్వర్ ఇంటాక్ 30 తులాస్ రికవర్ చేసాం. అలా క్యాష్ 2.45 లాక్స్, మొత్తం వర్త్ 6.38 లాక్స్ రికవర్ చేయడం జరిగింది. అలాగే ఇతను పల్సర్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ హయాంలోనే బీసీలకు న్యాయం జరుగుతుంది అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రతిపక్ష టీడీపీకి అనుముల రామకృష్ణ, అచ్చెన్నాయుడు గుర్తు వస్తున్నారని ఎద్దేవా చేశారు. బీసీలకు రాజ్య అధికారం వస్తుంది అన్న సమయంలో చంద్రబాబు మళ్ళీ టక్కర వేషాలు వేస్తున్నాడని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ అచ్చెన్నాయుడు గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంలో ఆయన ఏమన్నారంటే బీసీల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారని, ఆయన శత జయంతి ఉత్సవాలని పురస్కరించుకుని బీసీల సంక్షేమానికి అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఒక అధ్యయన కమిటీ వేస్తుందనేటువంటి మాట అన్నారు. ఈ సందర్భంలో వారి మాటల్లోనే ఆరాధ్య దైవం అని బీసీలకు చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసినటువంటి ప్రభుత్వంలో వీరందరూ ఉన్నారు. అంటే ఆ సందర్భంలోనే బీసీలని మీరు దగా చేశారు, వంచారు. ఎన్టీ రామారావు గారు వెనక బీసీలు ర్యాలీ అయితే ఆయన ఆరాధ్య దైవం అని చెప్పేటువంటి మీరు ఆయన్ని పదవీచ్యుతుని చేసిన సందర్భాన్ని కానీ ఆయన మరణించినప్పుడు మీరు ప్రవర్తించినటువంటి తీరు కానీ బీసీల మనోభావాలను దెబ్బతీసిందని ఆ రోజు మీకు తెలీదా? మీ పరిపాలనా కాలంలో బీసీలకు రాజ్యాధికారం దక్కించాడు రామారావు గారు అని అంటున్నారు. అంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల్లో 139 కులాలు ఉన్నాయని, ఆ కులాలకు సంబంధించినటువంటి సామాజిక స్థితిగతుల మీద ఏనాడైనా ఒక అధ్యయనం చేశారా? అంటే ఎన్నికల సమయంలో కులాల మధ్యలో విభజన చేసి కులాలని
కులాలకి కులాలకి మధ్య పోటీతత్వాన్ని ఏర్పాటు చేసి ఐక్యతగా ఉన్నటువంటి బీసీల్లో రాగద్వేషాలని ప్రబలేటట్టుగా చూసి మీరు రాజకీయ లబ్ధి పొందారు. మీకు బీసీలు అంటే ఒక ఇద్దరు ముగ్గురు నాయకులే, ఎనుమల రామకృష్ణుడు గారు, అచ్చెన్నాయుడు గారు, అయిపోయింది బీసీలు. బీసీలు అంటే వాస్తవాన్ని ఈ సమాజానికి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాల జీవన ప్రమాణాల మీద ఎన్నికలకు ముందు బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది బీసీ వర్గీయులైనటువంటి నాయకుల్ని అందులో భాగస్వామ్యులు చేసి వారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా జీవన శైలి ఉంది, వారిని అభివృద్ధి పదంలో నిలపాలంటే ఏ చర్యలు మనం చేపట్టాలి, ఇంతకాలం వారి వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలు ఏమిటి అని ఆయన అధ్యయన కమిటీ వేసినటువంటి సందర్భం. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకరిని చూసి నేర్చుకోవాల్సిందే. నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండగా వ్యవసాయం దండగన్నాడు. అటువంటి నోట వ్యవసాయం పండగ అని నాగలెత్తి నడిపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ బీసీలు అయితే ఈ సమాజంలో అందరితో పాటు సమానంగా రాజ్యాధికారం పొందాలని రాజ్యాధికారం దిశగా నడుస్తుంటే ఇవాళ బీసీల జపం చేయాల్సినటువంటి పరిస్థితి మీకు కలిగిందనంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. అచ్చెన్నాయుడు గారు, మీ మాటలు ఎలా ఉన్నాయంటే బీసీలు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు, 19లో జరిగిన ఎన్నికల్లో 151 స్థానాలు వచ్చినప్పుడు మీరు పూర్తిగా దానిని గమనించలేదా, ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఉనికిని కోల్పోయారు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా కుప్పకూలిపోయి ఇవాళ మళ్ళీ తన కుయుక్తులతోటి ఒక నాటకాన్ని ప్రారంభించాడు. మీకు అధికారం ఇస్తే పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి జీవితంలో మార్పు చేయాలనేటువంటి తపన మీకు లేదు, లక్ష్యం మీకు లేదు, కేవలం మోసగించాలనేటువంటి మాట లేదు, మోసగించాలనేటువంటి లక్ష్యమే తప్ప నా మోసాలకి మరొకసారి నేను గెలవగలననేటువంటి మీ నమ్మకాన్ని 2019 ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కనిపెట్టారు, తెలుసుకున్నారు, దానితో మీరు కుప్పకూలిపోయారు. ఇవాళ మళ్ళీ మీరేమంటున్నారు బీసీలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రారని తెలిసినా మళ్ళీ బీసీలని ప్రయోగించి, అంటే బీసీ నాయకులుగా ప్రయోగించి, అయ్యా ఈ నాయకులందరూ కూడా ఆనాడు మీరు పరిపాలనలో ఉండగా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏనాడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క జీవన స్థితిగతి మీద ఆయనకి సరైనటువంటి సమాచారం ఇచ్చారా, ఇస్తే ఆయన చేయలేదా, ఒకసారి ఆలోచించండి. మీరు అంటారు ఆదరణ అంటే ఒక వృత్తిదారుడు తన వృత్తి చేసుకోవడం కోసం నీ చుట్టూ ప్రదక్షిణ చేయాలి. బీసీ కార్పొరేషన్లో ఒక చిన్న లోన్ కావాలంటే 10 రోజులు కాదు, 10 మార్లు కాదు, 100 మార్లు నీ చుట్టూ ప్రదక్షిణ చేయాలి. నీ చుట్టూ చేయాలి, అధికారుల చుట్టూ చేయాలి, ఆఫీసర్ల చుట్టూ చేయాలి, వస్తుందో లేదో తెలియదు, మళ్ళీ మార్జినల్ మనీ కోసం అప్పు చేయాలి, అప్పు చేసినటువంటి డబ్బుకు వడ్డీతో సహా నీవు ఇచ్చినటువంటి డబ్బు సరిపోయినటువంటి పరిస్థితి, ఇవన్నీ ఒక అధ్యయనం చేసిన వాడికి తెలుస్తుంది. అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు, ఏ పేదరికం చేత అయితే వీళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారో, ఇది రోగంగా వాళ్ళు పొంది పేదరికం అనేటువంటి రోగంలో కొట్టిమిట్టాడుతున్నారో, దాని నుంచి రక్షించడం కోసం నేరుగా డీబీటీ దళారీ లేడు, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేదు, డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ నుంచి కామన్ మ్యాన్కి ఒక పథకాన్ని అందించేటువంటి ఒక గొప్ప పరిపాలన సాగుతూ ఉంటే నిన్ను ఎలా విశ్వసిస్తారండి? మిమ్మల్ని విశ్వసించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చాయి? ఈరోజు రాజ్యాధికారంలో సుప్రీంకోర్టు ఆంక్షల ద్వారా రిజర్వేషన్స్ 34 ని 24 వచ్చిందనేటువంటి మేము చేసామనేటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఈ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికార దిశగా నడుస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్పొరేషన్ లెక్క వేసుకున్నట్లయితే 201 కార్పొరేషన్ ఉన్నాయి. 201 కార్పొరేషన్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఉంటే అందులో 111 మంది బీసీలు ఉన్నారు, మళ్ళా 50% మంది మహిళలు ఉన్నారు. అలాగే డైరెక్టర్లు బీసీ
కార్పొరేషన్ డైరెక్టర్లు సుమారుగా 1156 మంది ఉంటే 862 మంది బీసీలు ఉన్నారు. 862 మంది అంటే సుమారుగా 85%. అంటే ఈ బీసీ కార్పొరేషన్ చైర్మన్లో బీసీ డైరెక్టర్లో నేమ్ ప్లేట్స్ వేసుకుని కార్ల మీద ప్రయాణం చేస్తుంటే మీకు కంగారు పుడతా ఉంది. ఎక్కడ చూసినా బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములు అయిపోయారు. వారిని మరలా జిల్లా పరిషత్తులో వాళ్ళు ఎక్సెప్షివ్ మెంబర్స్గా ఉన్నారు. ప్రోటోకాల్స్ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా బీసీల దండు కదిలింది. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పక్షాన నడుస్తూ ఉంది. బీసీల్లో మీరు ఉనికి కోల్పోయారు అనేటువంటి భయం చేత మీరు ఏదైతే ఇవాళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి తోడుగా కేవలం ఇవే కాదు, మన జరిగినటువంటి ఎన్నికల్లో శాసనమండలిలో 32 మంది ఉంటే 18 మంది బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారు. రాజ్యసభకు 4 స్థానాలు ఖాళీలు వస్తే 50% అంటే ఇద్దరిని బీసీలను ఎంపిక చేసినటువంటి పరిస్థితి మీరు ఎప్పుడైనా చేశారా? మీకు ఆ పరిస్థితి ఉందా? మీరు కేవలం పదవులేమో ఒకరికి, పని ఇంకొకరికి. పనిచేసేవాడిని పనివాడిగానే చూడాలనేటువంటి మీ సంస్కృతికి, పనిచేసేవాడికి పని కల్పించి వర్గాల్ని గొప్పగా చూపించాలి, ఆ వర్గాల్ని గొప్పగా ఈ సమాజంలో చూపించాలనేటువంటి తపన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేటువంటి ఒక మాటని గమనించమని ఇవాళ ఒకే ఒక మాట నేను పత్రికల ద్వారా బీసీ సంఘాలన్నిటికీ, బీసీ వర్గీయులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పాలనలో 117,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి నేరుగా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా పంచితే అందులో 62,000 కోట్లు బీసీలకు చేరింది. ఇది బీసీల రాజ్యం కాదా? బీసీలకి రాజ్యాధికారం దక్కుతున్నటువంటి ఈ తరుణంలో మరలా మన దృష్టిని మరల్చడానికి ఒక మారువేషంలో చంద్రబాబు నాయుడు ప్రయాణం మొదలుపెట్టినట్టుగా కనపడతా ఉంది. ఆయన మళ్ళీ ఎవరిని ప్రయోగిస్తున్నాడంటే పాపం బలైపోయినటువంటి మనవాళ్ళని. బీసీలంటే వెనకబడిన కులాలు కాదు, వెన్నెముక కులాలని. ఈ భారతదేశ సంస్కృతిని సంరక్షించినటువంటి గొప్ప సంపద బీసీలు అనేటువంటి మాట. మనిషి అవసరాలన్నీ తీర్చేవాడే ఒక బలహీన వర్గాల జీవితంలో జీవి అనే బలహీన వర్గీయుడు అనేటువంటి మాట చెప్పాడు. కానీ ఇవాళ మీరు ఆ స్థితి ఎప్పుడైనా చూసారా? బీసీలంటే మా వెనకున్నారు. నేను వెనకే పెట్టావు, కానీ ఇవాళ సమానంగా ముందు వరుసలో నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి బీసీల గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రాడు అనేటువంటి మాటని స్పష్టంగా ఈ సందర్భం వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధిస్తున్నారు. ఇలాంటి వారిని ఎవరిని వదిలిపెట్టబోము అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. 3 పర్యటనల్లో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో శుక్రవారం రాత్రి చంద్రబాబు రోడ్డు షో నిర్వహించారు. ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాం. ఆ రోజు పెట్టద్దంటే మనం పెట్టాం కదా, పర్మిషన్ ఇచ్చారు కదా. ఇంకొక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టారు కదా, పొలంనీరులో ఉందా, పెట్టచ్చు కదా. ఎందుకు పెట్టలా? వీకోట్లో ఉందా, ఎందుకు పెట్టలా? అంటే ఇది విధ్వంసం కదా. అదే చెప్తున్నా, ఇతను ఒక డెస్ట్రాయర్, ఒక విధ్వంసకారుడు. చేయాల్సిన పని చెయ్యడు, చేయకూడని పనులు చేస్తాడు. అదే చేస్తున్నా. రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడానికి, ఈ తెలుగు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానీకాన్ని కాపాడుకోవడానికి, మన భవిష్యత్తును కాపాడుకోవడానికి విధ్వంస పాలనకు వ్యతిరేకంగా ధర్మ పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందరిని రమ్మంటున్నా. మా పార్టీ కార్యకర్తలే కాదు, మీరు కూడా రావాలా. ఈ రాష్ట్రం నీ పిల్లలు కూడా ఉన్నారు, నా పిల్లలే కాదు, నీ పిల్లలున్నారు, మన పిల్లలున్నారు, ఈ రాష్ట్ర ప్రజానికి ఉన్నారు. అందరికీ సంబంధించిన విషయం. ఇక్కడే డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడే పోలీసులు కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడే బారిపోరు. జగన్ రెడ్డి బారిపోతాడు. 700,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు, అకౌంట్ సెమ్మంట్ ఇవ్వడు. ఏం తమాషాన ఇవన్నీ? ఎవరి డబ్బులండి ఇవి? నేను ఏదో సమీక్షం ఇస్తానంటున్నాడు. ఎంత ఇచ్చావు, ఎంత అప్పు చేశావు, ఎంత బటన్ నొక్కావు, చెప్పు సమాధానం. అడిగే హక్కు మనకు లేదా? ఎవరు కడతారు? మీరు నేను కట్టాలా? అందుకే ఛాలెంజ్ కాదు. ఆంధ్రప్రదేశ్ బ్రాండే పోయింది, పతనం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో నేను 9 ఏళ్లు పరిపాలించానండి. అందరికంటే ఎక్కువగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను చాలా పనులు చేశాను. అవుటర్ రింగ్ రోడ్డు ప్రారంభించాం, అప్పటికి రాజశేఖర్ నిలపలేదే.
ఇరుణ కుమార్ రెడ్డి రోజు నిలపలేదే, పూర్తి చేశారు. కేసీఆర్ కూడా దాన్ని నిలపలేదే. ఎయిర్పోర్ట్ నేను ప్రారంభించాను, ల్యాండ్ అక్విజిషన్ అయింది, ప్లానింగ్ అయింది, ప్రారంభమైంది, దాన్ని పూర్తి చేసిన రాజశేఖర్ చేశాడే అంటే నాకు పేరు వస్తుంది, నిలపలేదు కదా. కానీ అతనికి కూడా పేరు వచ్చింది. నువ్వేం చేసావు అమరావతిని? నాశనం చేసేసావు. నాకు నష్టం చేయాల నువ్వు. 5 కోట్ల మందికి ద్రోహం చేశావు. 2 లక్షల కోట్ల రూపాయలు నాశనం చేశావు. ఆస్తి సంపద సమాధానం చెప్పమంటున్నా. ఆ విషయాలు మీరు ఆలోచించుకోవాలి. నా ఒక్కడి పోరాటం కాదు, ఇది అందరి పోరాటం. ఈ రాష్ట్రం కోసం చేసే పోరాటం. లేకపోతే నాకేంటే పదవి? 15 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని, దేశంలో ప్రధానమంత్రిని చేశా, రాష్ట్రపతులను చేశా, స్పీకర్ను చేశా. నాకు ఆ ట్రాక్ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు కదా. విశాఖ సాగర తీరంలోని వరుస ప్రమాదాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గత వారం 4 పర్యాటకులు బలి అయ్యారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయి. విశాఖ నాయకులు గ్యారాడ నుంచి భీమిలి బీచ్ వరకు 30 కమ్యూనిటీ ఈ రోజు నుండి జాయిన్ అయ్యాము. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ ఏమో 6 to 2 వరకు, ఈవినింగ్ షిఫ్ట్ ఏమో 2 to 9. మేము ఆల్రెడీ ట్రైనర్స్, దానికి తోడు చాలామందిని కాపాడము మేము. మేము ఇక్కడ జాలరపేట నుండి వస్తున్నాం, వేటకు కూడా వెళ్ళాము. చెప్పండి, సిపి గారు ఏం చెప్పారు మీకు అసలు? మాకు 2 డేస్ నుంచి నిన్ను కలిశారు, ఇవాళ డ్యూటీ చేశారు సిపి. అయితే సముద్రంలో ఎవరైనా గల్లెత్తు అయితే మీరు తీసుకొచ్చినట్టుగా, మీరు చేజ్ చేసినట్టుగా ఉండాలా, పబ్లిక్ మీరు యాడ్గా ఉండాలా, ఎలర్ట్గా ఉండాలా అని చెప్పి చాలా మందిని కాపాడాము. కాకపోతే ఈ 30 మంది నిన్న సైన్ అయ్యి ఈరోజు వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. భీముల నుంచి 6 వరకు 30 మందిని వేశారు. చాలా ఇంకా పబ్లిక్ని ఇంకా సేవ్ చేయడానికి బాగా ఇంకా చాలా ఈనగా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. చాలా బాగా మంది మాకు శాలరీ ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. చెప్పండి, పేరు ఏం పేరు, ఎలా అనిపిస్తుంది? పోలారావు. ఇప్పుడు హోంగార్డ్గా ఫెన్స్ చేయడానికి బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈరోజు నుండి జాయిన్ అయ్యాం. అదే ఎస్ఐ గారు చెప్పారు బాగా చూసుకోమని. వచ్చిన వాళ్ళలా బాగా కస్టమర్స్ వస్తారు ఇక్కడికి, బాగా చూసుకోమన్నారు.